డిడి యాదగిరి ప్రేక్షకులకి స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. అయితే ఈ రోజులలో ఏడికి పోయినా ఏదేమైనా ఫ్యాషన్ 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 బా, ఎవరు ఏం బట్టలు వేసుకున్నారు, ఎవరు ఏ రింగు పెట్టుకున్నారు, ఏ కమ్మలు పెట్టుకున్నారు, ఇలాంటివి చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇన్ని రోజులు ఎట్లున్నాయి అంటే ఫంక్షన్లకు పోతే ఆడోళ్ళు ఆడోళ్ళని చూసుకున్నాడు, మొగోళ్ళు మొగోళ్ళు ఏం షూలు వేసుకున్నారు, ఏం బట్టలు వేసుకున్నారు చూసుకున్నాడు ఉంటుండే. బట్ వెరాజ్ నవడేస్ ఏడికి పోయినా ఎవరైనా ఒక ఒక జాబ్ కోసం ఇంటర్వ్యూకి పోయినా కూడా ఫస్ట్ మన అటైరే చూస్తారు కదా. సో ఎస్, చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఫస్ట్లీ మనని ఎట్లా కనబడుతున్నారు అని చూసి జడ్జ్మెంట్ ఇచ్చేటోళ్ళు చాలా ఎక్కువైపోయారు కాబట్టి నవడేస్ చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇస్ ఫ్యాషన్ డిజైనింగ్. ఎస్, సో మరి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నేను కూడా చిన్న ఉన్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని అనుకున్నా కానీ కుదరలేదబ్బా, ఏం చేద్దాం అట్లా అయిపోయింది, ఆఖరికి వచ్చి ఇక్కడ కూర్చున్నా. బట్ ఎస్, ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫీల్డ్. బట్ ఇదంతా పక్కకు పెడితే వేరే చాలామంది నాలాగానే ఆలోచించేటోళ్ళు ఉంటారు కదా, అబ్బా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి, మంచి మంచి బట్టలు డిజైన్ చేసుకోవాలి, నాకు నేనే చేసుకోవాలని. కానీ ఈ రోజులలో చూస్తుంటే గల్లీకో పోటీకి వచ్చేసింది కదా, ఇంకేం ఫ్యాషన్ డిజైనింగ్ అని ఆలోచించేటోళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి డౌట్స్ ఎన్నిటికో మస్తు క్లారిఫికేషన్ ఇయ్యనీకి మన దగ్గర ఈరోజు ఉన్నారు పి రవికిషోర్ గారు, రీజనల్ హెడ్ ఆఫ్ అపారెల్ ట్రైనింగ్ అండ్ డిజైనింగ్ సెంటర్. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా అండి? యా సార్. సో యాక్చువల్గా మిమ్మల్ని చూడంగానే అనిపించింది, అసలు యాప్ట్ ఉన్నారు మీరు చూడడానికి, లైక్ మీకు చూడంగానే పలానా మనిషి పలానా జాగాలో పనిచేస్తారంటే ఎస్ ఎస్ కనిపిస్తున్నారు అన్నట్టున్నారు. ట్రూ. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనిషి అటైర్ ఎట్లుందో చూసి దెన్ దే స్టార్ట్ టాకింగ్, ఇది కామన్ అయిపోయింది. సో ఇలాంటి డేస్లో గల్లీకో బొటీక్ వచ్చేసింది బికాస్ దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి. బొటీక్ అంటే ఇంతకుముందు డిజైనింగ్ చేసిన వాళ్ళు అంటే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఎక్కడో ఒక్కటి ఉండేది, అందులో చేసుకుంటే మహా గొప్ప, అందులో ఒక డ్రెస్ డిజైన్ చేయించుకొని నేను కుట్టించుకుంటే అది మహా గొప్ప. బట్ నవ డేస్ ఇదా ఇది డిజైనర్ వేరని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అసలు ఇది ఏందంటారు, ఇది ఎట్లా నడుస్తుంది అంటారు, అసలు హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్? అంటే సాధారణంగా మనం ఇప్పుడు చూస్తున్నాం అన్ని కూడా ఇమిటేషన్ డిజైనింగ్. ఒరిజినల్ డిజైనర్స్ ఎవరో వాళ్ళు, ఏ రీతు వేరియో, ఏ రీతు కుమార్ ఎవరో వాళ్ళు చేస్తున్నారు, దాన్ని మేబీ ఎఫ్టీవీలో చూస్తాం, ఎక్కడో చూస్తూ ఉంటారు ఈ పిల్లలు, చూసి వాళ్ళు కాపీ చేసుకుని వాళ్ళ అసలు ఒరిజినల్ డిజైన్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితేనే, అక్కడ ఉన్న జ్యువెలరీ అయితేనే, కాస్ట్యూమ్స్ అయితేనే, ఎంబెలిష్మెంట్స్ అయితేనే, వాటికి చీపర్ వెరైటీస్ వీళ్ళు తయారు చేసుకుని లోకల్గా అవి పెట్టుకుని తయారు చేసుకుని ఏదో డ్రెస్ తయారు చేసి ఒకటి షోకేస్లో పెడతారు, చూడంగానే 10 మంది వస్తారు, అందులో వాళ్ళకి ఏది కావాలి ఎలా కావాలి చూసుకుని చేసుకుంటూ ఉంటారు. అవగాహన అన్నది గార్మెంట్ అది ఏం వేసుకున్నాము, ఏం ఫ్యాబ్రిక్, ఎందుకు వచ్చింది ఆ ఫ్యాబ్రిక్, ఎలాగ వేస్తే ఆ ఫ్యాబ్రిక్ బాగుంటుంది, దాని డ్రైపింగ్ ఎలాగన్నది, ఇవి చాలామందికి తెలియకపోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలంటే కనీసం వాళ్ళకి ఒక 6 నెలలు 1 ఏడాది పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంటే ఏమిటి, ఎలాంటి ఫ్యాబ్రిక్, ఎటువంటి గార్మెంట్ చేసుకోవడానికి పనికొస్తుంది, అన్ని ఫ్యాబ్రిక్స్ అన్నిటికీ వాడలేం కదా, కొన్ని ఫ్యాబ్రిక్స్ షర్ట్కి వాడచ్చు, కొన్ని ఫ్యాబ్రిక్స్ కుర్తాకి వాడచ్చు, కుర్తాకి వాడేది వేరే ఉంటుంది, షర్ట్కి వాడేది వేరే ఉంటుంది, ఆడవాళ్ళు వేసుకునే ఫ్యాబ్రిక్స్ వేరే ఉంటాయి, మగవాళ్ళు వేరే ఉంటాయి. సో ఈ ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్డ్గా వాళ్ళకి తెలుసుకోవడం, వాళ్ళకి చాలా సంస్థల్లో అంత పెద్ద డీటెయిల్డ్ నాలెడ్జ్ ఇవ్వట్లేదు, నేర్పట్లేదు. ఆ పైన వాళ్ళకి ఫ్యాబ్రిక్, ఏ ఫ్యాబ్రిక్కి ఎలాంటి టెస్టులు చేయాలి, అన్ని ఫ్యాబ్రిక్స్, ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లో వేయగానే ఏ బట్ట వేసుకున్నా సరే అది రంగు పోయి కలర్లు పాడైపోయి 1 to 10 రంగులు వచ్చి పాడైపోతూ ఉంటాయి. మీరు 5,000 పెట్టి కొనుక్కున్నా కూడా ఒకసారి వాషింగ్ మిషన్లో వేసారనుకోండి, ఎర్రది కాస్తే అది ఇంకో కలర్ ఏదో వస్తుంది, పింక్ అయిపోతుంది, లేకపోతే మొత్తం ఫేడ్ అయిపోతుంది. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా టెస్టులు చేయకుండా వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, డబ్బు అయితే వేస్ట్ అయ్యింది, డబ్బు వేస్ట్ అయిపోయింది, కానీ దాని నుంచి వాళ్ళకి ఉపయోగం ఏమి ఉండదు. సో ఇవి జాగ్రత్తగా చూసుకుని చేసేవాళ్ళు కొన్ని ఎస్టాబ్లిష్డ్ బొటిక్స్ ఏవో ఉంటాయి, లేకపోతే ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు, ప్రతి వాళ్ళు అన్నీ చెయ్యరు. ఎందుకంటే కొంచెం గార్మెంట్ అంటే సూయింగ్ తర్వాత కుట్టడం నేర్చుకుని ప్రతి వాడు నేను ఫ్యాషన్ బొత్తికి పెట్టుకున్నాను అంటాడు. ప్రస్తుతం అది పరిస్థితి. ఆ కాంపిటీషన్ నుంచి ఏమవుతుందంటే అసలు క్వాలిటీకి మొత్తం మనం బైబై చెప్పేసాం, క్వాలిటీ బైబై చెప్పేసి మనం ఏది పడితే అది ఎలా పడితే అది ప్రతిదీ ఫ్యాషన్ అన్న పేరులో పెట్టుకుని బయట. ఈరోజు క్వాలిటీ బయటకు తీసుకొస్తే కాస్ట్లీ ఉందని కొనుక్కోవట్లేదు మనం. అది కానీ
క్వాలిటీ ఉంటే మీకు అది 10 రోజులు 10 ఏడాది 2 ఏళ్ళు నడుస్తుంది. అదే క్వాలిటీ లేకపోతే మీకు ఏమవుతుంది, అది ఇవాళ వేసుకుంటే రేపు వేసుకోవడానికి వీలు ఉండదు. సో మనం అటు డబ్బులు వేస్ట్ చేస్తున్నాము, ఇటు పక్క ఏమో అది క్వాలిటీ అన్న పేరుతో బయలుదేరాం కానీ అది చివరికి మనకు వచ్చేది ఇన్ఫీరియర్ ప్రోడక్ట్ దొరుకుతుంది చేతిలో. సో ఎస్ సార్, యాక్చువల్గా బొటిక్స్ ఇట్లా రావడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ సైన్ అనే చెప్పాలి. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే చాలామందికి జనరల్గా తెలిసినది నిఫ్ట్. సో అందరూ నిఫ్ట్లో చేరదాం అని మాట్లాడుకోవడం నేనే చాలామందిని విన్నా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు కూడా చాలామంది మాట్లాడుకోవడం విన్నా, అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఐ స్టిల్ హియర్. బట్ వేరాస్ మీది ఒక మంచి గవర్నమెంట్ సంస్థ ఏదైతే ఎట్లా అంటే ఒక ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కలిగించేలాగా మీరు చేయూతనిస్తున్నారు. సో దిస్ ఇస్ టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ బికాస్ మీరు అన్నట్టుగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గల్లీకో బొటీకి వచ్చే రోజులలో ఉపాధి చాలా ఇంపార్టెంట్. కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు ఉపాధి ఇచ్చిన వాళ్ళం అయితే అట్ ది సేమ్ టైం వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి దీని గురించి మంచి గుర్తారు, మాలాంటి మాలాంటి కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఉంటారు. సో ఎస్, మరి మీ సంస్థ ఎట్లా వర్క్ చేస్తుంది? మాది ఎందుకంటే మాది ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, మా దాంట్లో థియరీ కంటెంట్ తక్కువ ఉంటుంది. చాలా అదర్ మిగిలిన సంస్థలు అన్నింటిలో కూడా మీరు చెప్పినట్టు థియరీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ప్రాక్టికల్ ఇది అవగాహన చాలా తక్కువ ఉంటుంది. సో ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చిందంటే తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ ఒకటి నేర్పించామంటే వాళ్ళకి ఏం చేసుకుని వాళ్ళు బతికని పెట్టండి, ఇంకేమన్నా చేయండి, అది అన్నిట్లో కూడా వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ దొరికితే బెటర్ కస్టమర్ రిలేషన్స్ అవన్నీ కూడా పెంచడానికి వీలుంటుంది. ఎందుకంటే ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్లోకి నేను వెళ్ళాను అనగానే వాడు నిజంగా ఫ్యాషన్ డిజైనర్ అయిపోయాడని చెప్పి అనుకుంటాడు. ప్రతి వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంటుంది. నేర్చుకునే దానికంటే ఈ యూనో ఈ స్టైలు ఇవి ఎక్కువైపోతాయి. దాని నుంచి వాళ్ళు నేర్చుకోవటం ఎంత నేర్చుకున్నారో ఎవరికీ తెలీదు. ఎందుకంటే నేను జ్యూరీ మెంబర్గా ఉన్నప్పుడు చాలా ఈ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్లో చూశాను, వాళ్ళు సబ్జెక్ట్ మీద చాలా కష్టం వాళ్ళకి నేర్చుకోవటము. తర్వాత మెనీ ఆఫ్ దెమ్ ఫెయిల్ ఇయర్స్ టుగెదర్ ఇన్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ బికాజ్ వాళ్ళ పోర్ట్ఫోలియో అనండి లేకపోతే వాళ్ళ డిసర్టేషన్ అనండి ఇవన్నీ కూడా వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ కంప్లీట్గా చేయలేకపోతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. అదే మా దాంట్లో ఏమిటవుతుందంటే మేము స్టార్టింగే మేము వాళ్ళకి నేర్పేది ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది. ఎందుకంటే అటు టెక్స్టైల్స్ అంటే టెక్స్టైల్ ల్యాబొరేటరీ ఉంది, తర్వాత ఫ్యాషన్ డిజైన్ స్టూడియో ఉంది, తర్వాత గార్మెంట్ కన్స్ట్రక్షన్ నేర్పుతాము, తర్వాత కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ నేర్పుతాము, క్యాడ్ అంటారు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, తర్వాత ప్యాటర్న్ మేకింగ్ మాన్యువల్గా చేయటం అవి నేర్పుతాము. ఇవన్నీ కాక మేము వాళ్ళకి నేర్పేది ఏంటంటే మెయిన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలాగా, బిజినెస్ అంటే ఏమిటి, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఎలాగా, ఏ ఫ్యాబ్రిక్ ఎక్కడ వాడితే వాళ్ళకి ఒకవైపు కన్సంప్షన్ అంటే మనం ఫ్యాబ్రిక్ మనకి మిల్స్లో దొరికేది చాలా విత్తుల్లో దొరుకుతుంది, అది మనకి 18 ఇంచెల నుంచి తీసుకుని 72 ఇంచెస్ దాకా ఫ్యాబ్రిక్ విత్తులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనిషి ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ అయితే మనం వాడుతున్నామో ఆ ప్యాటర్న్కి సరిగ్గా వేస్టేజ్ లేకుండా సరిపోయేంత ఫ్యాబ్రిక్ కావాలి మనకి. ఓకే, ఇప్పుడు గార్మెంట్ అంతా చేసినప్పుడు అందులో కాస్ట్ మనకి ఫ్యాబ్రిక్ కాస్ట్ 50% ఉంది. సో ఈ ఫ్యాబ్రిక్లు మనం ఏమైనా సేవ్ చేయగలిగితే ఆ బిజినెస్ కూడా బాగుపడుతుంది. అది చేయాలి అంటే వాళ్ళకి ఆ గార్మెంట్ ఫ్యాబ్రిక్ అంటే ఏమిటి, దాని ప్యాటర్న్స్ ఏమిటి, విడ్త్ ఎంత దొరుకుతుంది, ఆ విడ్త్లో ఏ సైజు కూర్చుంటుంది, అన్ని సైజులు అన్నింటిలో కూర్చోవు, అవన్నీ నేర్చుకోవటం వాళ్ళకు పెద్ద ఇంపార్టెంట్ స్టేజ్ అన్నమాట. ఇది వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకోవాలంటే వాళ్ళంతటి వాళ్ళే ప్యాటర్న్ చేసుకోవాలి, వాళ్ళంతటి వాళ్ళే కంప్యూటర్ డిజైనింగ్ చేసుకోవాలి, కట్ చేసి వాళ్ళు ప్యాటర్న్ని ఫ్యాబ్రిక్ మీద పెట్టి చూసుకుని నేర్చుకోవాలి. ఇప్పుడు 2.5 మీటర్లు 3 మీటర్లు అడుగుతారు టైలర్ దగ్గరికి వెళ్తే షర్ట్ కోసం అని చెప్పి, వాడు అడిగాడు కదా అని మనం ఇచ్చేస్తాం. అందులో సాధారణంగా వాడికి అయ్యేది 1.5 మీటర్ల కంటే అవదు, ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా ఏమైంది, చిన్న చిన్న గౌన్లు కుట్టుకుంటారేమో ఆయన వాడుకుంటున్నాడు కదా. ఇప్పుడు అదే మీరు కస్టమర్గా మీరు మీకు తెలుసుంటే మీకు ఎంత ఫ్యాబ్రిక్ కావాలో ఎంత ఇవ్వాలో తెలిస్తే మీరు అంతే ఇస్తారు.
యూ విల్ నాట్ బి అట్ ఎ లాస్. ఒక షర్ట్ కి కావాల్సింది 1.5 meters అంతే. 1.5 meters. ఓ మై గాడ్ మనం ఇచ్చేది 2 meters 2.5 meters ఇస్తాం టైలర్ తీసుకుంటాం. దాని నుంచి ఏమవుతుంది, కస్టమర్ ఈస్ గెటింగ్ చీటెడ్. ఎస్. అలాగే ట్రౌజర్ ఉంది 1.15 meters పడుతుంది ప్యాంట్కి. మనం సాధారణంగా వాళ్ళు చూసిన 1.5 meters 175 meters తీసుకుంటారు. ఎందుకంత ఇవ్వాలి? సో ఈ ఇవి నేర్చుకోవాలి అంటే వాళ్ళకి ప్యాటర్న్ అంటూ ఏమిటి తెలుసుకోవాలి, ఫ్యాబ్రిక్ అంటూ ఏమిటి అని తెలుసుకోవాలి. అప్పుడు కానీ వాళ్ళకి దే విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్ అవుట్. ఇప్పుడు కస్టమర్ని మనం రిటైన్ చేసుకోవాలి, యాజ్ ఏ బొతీక్ పెట్టారనుకోండి, కస్టమర్ని రిటైన్ చేసుకోవాలి. అలా ఎవరిని రిటైన్ చేయగలరు, మీరు క్వాలిటీ బాగుంటే, వాళ్ళకి ఎకనామికల్గా మీరు చేయగలిగితే, మంచి డిజైన్ ఇవ్వగలిగితే, ఈ మూడు ఉండాలి. ఎకనామిక్స్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, కస్టమర్ని సాటిస్ఫై చేయాలి. ఈ మూడు ఉంటే సాటిస్ఫై అయితే కస్టమర్ మీకు తిరిగి వస్తాడు. ట్రూ. లేకపోతే రిపీట్ కస్టమర్స్ ఉండరు మీకు. సో ఇక్కడ పనితో పాటు బిజినెస్ కూడా నేర్పిస్తున్నారు అన్నమాట. దట్స్ అ నైస్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మందికి పని వచ్చినా బిజినెస్ చేసుకోవడం రాదు, బిజినెస్ చేయడం వస్తే పని రాదు. సో ఇట్లా కాకుండా ఈ రెండింటినీ నేర్పిస్తేనే పాపం వాళ్ళు బతకగలుగుతారు. ఇట్స్ అ నైస్ థింగ్. సో యాక్చువల్గా ఇంతకు ముందు అనగనగనగనగా ఆ రోజుల్లో అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఐ హార్డ్లీ ఇయర్ ఒక 4-5 రకాల క్లాత్స్ ఉండేవి. అంటే ఇంకా ఉండేదేమో బట్ డిస్కవర్ చేయలేదేమో, లేకపోతే చేస్తే తెలియలేదేమో, అంతగా బయటికి తెలియదు. కానీ ది థింగ్ ఈజ్ ఒక కాటను, ఒక పట్టు, పట్టు అంటే లైక్ సిల్క్, సో ఒక సిల్క్ కాటను పాలిస్టర్ ఇలాంటివి ఎక్కువగా కనిపించేటి. ఇవి మాత్రమే మనం ఎక్కువ చూసేటోళ్ళం. బట్ వేరాజ్ ఇప్పుడు క్రేప్ అంటారు, షిఫాన్ అంటారు, ఏందేందో కొత్త కొత్త రకరకాలు, అసలు ఏమేమో పేర్లు. సో ఇన్ని పేర్లు, ఇన్ని రకాల క్లాత్స్ వస్తున్నాయి. ఇవన్నీ నిజంగా అప్పటి నుంచి డిస్కవర్డ్ ఉండేనా, లేకపోతే ఇప్పుడు డిస్కవర్ అయినాయా, లేకపోతే ఒక దాంట్లో నుంచి ఒకటి ఉంటున్నాయా, ఎట్లా వచ్చినాయి సార్ ఇవన్నీ? వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా, మీరు చెప్పిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇవాళ నిన్న పుట్టినవి కాదు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి మేబీ నా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి, ఇప్పుడే కాదు మా చిన్నప్పటి కాదంటే. అది ఏ పెద్ద పెద్ద డిజైనర్లు ఎక్కడ ఎవరో వాడారు తప్పించి మామూలుగా కామన్ మ్యాన్కి ఉండేవి కాదు, తెలిసేవి కాదు. ఇప్పుడు బిన్నీ సిల్క్ అని ఒకటి ఉండేది, అది ఎప్పటికీ ఫేమస్. అది బిన్నీ క్రేప్, బిన్నీ సిల్క్ అని చెప్పి అంటూ ఉంటారు. ఆ క్రేప్లో శారీస్ ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. బిన్నీ క్రేప్ శారీస్ ఉంటాయి, ఇప్పటికి కూడా చాలా ఫేమస్. అవి పెద్ద కాస్ట్లీ కాదు, 3,000-4,000 వస్తుంది. ప్లెయిన్ శారీస్ అనమాట, వేసుకుంటే అది ముట్టుకుంటే మీకు అదే ఎంత మెత్తగా ఉంటుందంటే యూ ఫీల్ లైక్ వేరింగ్ ఇట్ మోర్ ఆఫెన్, అంత బాగుంటాయి అనమాట. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అలాగే దే మెనీ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. మేము ఫ్యాబ్రిక్స్ మీద ఏమిటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్, అంటే ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఓవెన్ ఫ్యాబ్రిక్స్ అని ఉంటాయి, నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్ అని ఉంటాయి. ఓవెన్ ఫ్యాబ్రిక్స్లో మాకు 2 రకాల యాన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో నిలువుగా వెళ్తుంది, ఇంకోటి అడ్డంగా వెళ్తుంది, వార్ప్ అండ్ వెఫ్ట్ అంటాం. అలాగే నిట్స్లో ఏమిటంటే ఇది మిషన్, ఒకటే యార్న్ ఉంటుంది, ఆ యార్న్ నిట్టింగ్ చేస్తూ వెళ్తుంది మిషన్ మీద. సో దట్ ఈస్ నిట్టింగ్ అనమాట. అందులో కూడా వెఫ్ట్ నిట్టింగ్ అని, వార్ప్ నిట్టింగ్ అని వెరైటీస్ ఉన్నాయి. మోస్ట్లీ చాలామంది పీపుల్ ఇవాళ రేపు ఏమిటంటే అటు నిఫ్ట్ అంటే మనం టీషర్ట్స్ అని, స్వెట్ షర్ట్స్ అని, ఈ ట్రాక్ సూట్స్ అని ఇటువంటి వాటిలోకి వెళ్తాము. ఓవెన్స్ అనగానే మనం షర్ట్స్, మామూలు ప్యాంట్స్ అవన్నీ వెళ్తుంటాం. వీటిల్లో మీకు కాస్ట్ డిఫరెన్షియేషన్ చేసుకోవటం ఒకటి నేర్చుకోవాలి మనం. ఏమిటంటే అది ఫ్యాబ్రిక్స్లో ఈ యార్న్ కౌంట్ ఉంటుంది, అది యార్న్ కౌంటు ఎంత పెరిగితే అంత ఫైన్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది మనకి. ఇప్పుడు మీరు కామన్గా షాప్కి వెళ్ళండి, పీటర్ ఇంగ్లాండ్ షర్ట్ ఏదో ఒక మామూలు షర్ట్ చూడండి, అలాగే హయ్యర్ రేంజ్ షర్ట్స్ చూడండి. ఎందుకంటే మీకు షర్ట్స్ 500 రూపాయలు తీసి 4,000 రూపాయలు దాకా ఉన్నాయి. కొంత చాలామంది అడుగుతుంటారు పిల్లలు ఇనీషియల్గా, 4,000కి 5,500కి డిఫరెన్స్ ఎందుకు, అది షర్టే ఇది షర్టే అటువంటిప్పుడు దాన్ని 4,000 ఎందుకు? డిజైన్ సేమ్, క్వాలిటీ డిఫరెంట్, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ క్వాలిటీ అనేది కావాలి. అది అది మనకి ఫ్యాబ్రిక్ ఫైన్, ఫైన్నెస్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ నేర్చుకో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక కౌంట్, యార్న్ కౌంట్ ఉంది, ఆ యార్న్ కౌంట్ తెలుసుకుంటే మీకు ఫ్యాబ్రిక్, దాని నుంచి ఏ ఫ్యాబ్రిక్ చేస్తున్నామో ఆ ఫ్యాబ్రిక్ ఫైన్నెస్ తెలుస్తుంది. అలాగే ఫినిష్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్, కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఓవెన్ ఫ్యాబ్రిక్స్, అవి ముట్టుకుంటే మీకు కాటనా సిల్కా తెలియదు. ఎందుకంటే ఆ ఫినిష్ ఉండదు, ఫ్యాబ్రిక్ ఫినిష్లో మీకు ఆ తేడా వస్తుంది అనమాట. అది అందుకోసం చెప్పి అది ఫినిష్ ఎలా చేశారు, ఏం ఫినిష్ చేశారు, అలా ఫినిష్ చేసిన ఫ్యాబ్రిక్ మనం ఎలా వాడాలి,
ఎందుకంటే అన్ని ఫ్యాబ్రిక్స్ ఓటే అని చెప్పి వాడితే అది రేపు పొద్దున ఇంకేమో పాడైపోతుంది అది. సో కొన్ని ఫ్యాబ్రిక్స్ మనం డ్రై క్లీనింగ్ చేయాలి, కొన్ని ఫ్యాబ్రిక్స్ వాష్ చేసుకోవచ్చు, కొన్ని ఫ్యాబ్రిక్స్ని మిషన్ వాష్ చేయకూడదు, ఇలా రకరకాలు ఉంటాయి కేర్స్. ఈ వాష్ కేర్ కూడా తెలుసుకోవాలి, ఫ్యాబ్రిక్ వాష్ కేర్, ఫ్యాబ్రిక్ ఎలాగ తయారైంది, ఎక్కడెక్కడ తయారవుతాయి. సో యాక్చువల్గా ఈ నాలెడ్జ్ తయారు చేసేటోళ్ళకన్నా కూడా కొనేటోళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది సార్ నాకు వింటూ ఉంటే, బికాజ్ కొనేటోళ్ళే మోసపోతున్నారు కాబట్టి తెలియక. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా తయారు చేసేటోళ్ళు చదువుకొని నేర్చుకొని చచ్చినట్టు మంచిగా తయారు చేస్తారు. సో ఎస్, ఈ నాలెడ్జ్ కస్టమర్స్ ఎట్లా గెయిన్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చిన తర్వాత, సో కస్టమర్స్ అందరూ ఎవరు కొంటలేరాపా బట్టలు, అరే రోజు ఒక డ్రెస్ కొనేటోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, నా లెక్క అయితే అంత యూనో నాలుగు మంచోళ్ళు ఎవరు ఉండరు సార్, రోజుకో డ్రెస్ నేను కొనను. బట్ ఈ ముచ్చట్లు కూడా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు నాలుగు చాలామంది కస్టమర్స్ ఉంటారు, పాపం వాళ్ళకి మెత్తుకుంటే మెత్త ఉంది కొనుక్కోవచ్చు, రఫ్ ఉంది వద్దు, ఇట్లాంటివి తప్పితే దాని గురించి డెప్త్లోకి వెళ్ళి తెలుసుకునే అంత నాలెడ్జ్ మాకు లేదు. బట్ వెరీ సింపుల్గా అంటే చదువుకొని పోయి కొనుక్కునే అంత సీన్ లేకపోవచ్చు అందరికీ, బట్ ఎస్ జనరల్గా ఎట్లా తెలుసుకోవాలి ఒక ఫ్యాబ్రిక్ని ఇది మంచిదా కాదా, కొనుక్కోవచ్చా లేదా, దీనికి ఇంత పలానా రేట్ అంటున్నారు పెట్టొచ్చా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి? ఒకటి, మనం ఈ కూరగాయలు కొనుక్కునేటప్పుడు ఒకే షాపులో కొనం కదా మనం, ఒకటికి నాలుగు షాపులో వెతుకుతాం కదా, వెతికి ఎక్కడ రేటు బాగుందో ఎక్కడ క్వాలిటీ బాగుందో చూసుకుని కొంటాం. అలాగే బట్టలు కొనేటప్పుడు కూడా మనం షర్ట్లు కొనేటప్పుడు అవిను ఒకటి లేబుల్ని చూసి వెళ్తాం, లేబుల్ బాగుంటే, లేబుల్ ఫేమస్ అయితే లేబుల్ ఏ లేబుల్ వాళ్ళ దగ్గర ఆ లేబుల్ బ్రాండెడ్ దానికి వెళ్తాం. బ్రాండెడ్ దాంట్లో మీకు సాధారణంగా మోసపోయే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా కూడా వాళ్ళకి కొంచెం కాంప్లియన్స్ క్వాలిటీ స్టాండర్డ్స్ అవన్నీ మెయింటైన్ చేస్తారు. సో అక్కడ పని చేసేవాళ్ళు కూడా అందరూ చదువుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ప్రాక్టికల్గా, అందుకోసం అక్కడికి వెళ్తే రిలయబిలిటీ ఉంటుంది, కొనే దాంట్లో మనకు గ్యారంటీ ఉంది. ఒకవేళ వాళ్ళ షర్ట్ కొన్నా కూడా మనకు సరిపోలేదు బాగోలేదు అంటే రేపు తీసుకెళ్ళి వాపస్ చేసుకుని మళ్ళీ ఇంకోటి తీసుకోవచ్చు. అట్లాగే ఒక కుర్తా తీసుకున్నారు ఏదో షాప్ నుంచి, ఈ బ్రాండెడ్ ఐటెము అది మీకు నచ్చలేదు లేకపోతే అది టైట్ అయిపోయింది ఏదో అయిపోయింది, మీరు తీసుకెళ్ళి వాపస్ ఇస్తే ఇంకోటి ఇస్తారు, దట్ ఈస్ నార్మల్. అదే మీరు మామూలుగా చిన్న చిన్న షాపులకు వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, ఏ బొత్తిక్కో దేనికో వెళ్ళి అడిగారనుకోండి, వాళ్ళు రిటర్న్ అంటూ ఉండదు, రిటర్న్ పాలసీ అటువంటివి లేవు వాళ్ళకి. ఇంకొకటి వాళ్ళకి ఎంత తెలుసో అంతే అంత పరిధిలోనే వాళ్ళు చేస్తారు. సో మనం ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉండకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో మన ఎక్స్పెక్టేషన్స్ షుడ్ బి లో అండ్ మినిమల్, ఎంతకంటే వీళ్ళ దగ్గర క్వాలిటీ మనకి దొరకదు. సో ఈ క్వాలిటీలో మనం బట్ట గార్మెంట్ తీసుకుంటున్నాము అంటే ఏదో ఒకటి చేయించుకుంటున్నాం అంటే ఆ ప్రైస్ని బట్టి మనం వాళ్ళు నెగోషియేట్ చేసుకుంటాం. ఓకే, మనం ఎంత నెగోషియేట్ చేస్తే వాడు అంత క్వాలిటీ తగ్గిస్తూ పోతాడు, ఒక స్టాండర్డ్ లేదు అదనమాట. మీకు ఇప్పుడు కొన్ని సిల్క్లు ఉన్నాయి, సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా అందరూ వాడుతూ ఉంటారు కాబట్టి ఇందులో రకరకాల సిల్క్లు ఉంటాయి, దాన్ని డ్యూపియాన్ సిల్క్ అంటాము, లేకపోతే టస్సర్ సిల్క్ అంటాము, లేకపోతే చందేరి, తర్వాత మోగా, ఇలాగ చాలా వెరైటీస్ ఉన్నాయి సిల్క్లో. సో ఈరీ అని ఒకటి, ఇలాంటి వెరైటీస్ ఉన్న సిల్క్లో ఏ సిల్క్ ఏదో మనకు తెలియదు, చూడంగానే ఎవరు చెప్పలేము మనం అది, ఎందుకంటే ఒకటి మల్బరీ మీద చేశారు టస్సర్, ఆ పురుగు మల్బరీ పురుగు నుంచి వచ్చింది టస్సర్, అలాగే మిగిలిన చాలా అదర్ క్రిమికీటకాల నుంచి వచ్చాయి ఇవి కూడా క్రిమికీటకాల నుంచి వచ్చినవి ఇవన్నీ. సో వాటి ఇది మనకి ఏ సిల్క్ ఏది అని తెలుసుకోవటం మనకు తెలియదు. అలాగే వాళ్ళు కూడా కొన్ని సిల్క్ ఉంటే వాడి ఖరీదు ఎక్కువ ఉంటుంది, కొన్ని సిల్క్ ఖరీదు తక్కువ ఉంటుంది. నార్మల్గా మనం సిల్క్ కొనేటప్పుడు ఏంటంటే దాని వెయిట్ని చూస్తాం, వెయిట్ ఎంత ఎక్కువ ఉంటే సిల్క్లో అంత కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, కానీ నౌడేస్ లైట్ వెయిట్ సిల్క్లు అని చాలా వస్తున్నాయి, అవి కూడా కాస్ట్లీ ఉంటున్నాయి. అంటే అన్ని సిల్క్లు ప్యూర్ సిల్క్ కాదు మనకు తెలియదు, ఎందుకంటే ఈ సిల్క్లోనే సిల్క్తో పాటు మీరు విస్కోస్ అని చెప్పి ఇంకొక మెటీరియల్ ఉంది యార్న్, ఇది వాడి అది సిల్క్లోనే ఉంటుంది చూడటానికి, అది వాడారనుకోండి సిల్క్తో పాటు అది కంబైన్ చేసి వాడితే మీకు అది ఇంత వెయిట్ ఉంటుందో అది అంతే వెయిట్ ఉంటుంది, రెండు ఒకే వెయిట్ ఉంటాయి. మీకు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఫైండ్ అవుట్ ఏది సిల్క్ ఏది బ్లెండెడ్. సో ఈ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ ఇవాళ రేపు చాలా ఎక్కువైపోయినాయి,
మీకు సిల్క్తో పాటు జూట్ కూడా కలిపి ఉంటుంది, సిల్క్తో పాటు బనానా యార్న్ కూడా కలిపి ఉంటుంది, సిల్క్తో పాటు బ్యాంబూ యార్న్ కూడా కలిపి ఉంటుంది. సో మీరు ఈ బ్లెండెడ్ అని చెప్పి కొన్ని కొన్ని పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్తే వాళ్ళు మీరు అడిగారంటే మీకు స్పెసిఫిక్గా అవి చూపిస్తారు. ఓకే, అన్ని చోట్ల దొరకవు, కొన్ని స్పెసిఫిక్గా మీకు ఫ్యాబ్రిక్స్ ఈ ఈ శారీస్ ఇటువంటి డ్రెస్ మెటీరియల్ అన్నీ కూడా ఈ బ్లెండెడ్ యార్న్స్ తోటి చేసినవి కూడా వేరే దొరుకుతాయి మీకు. అవి మెయింటెనెన్స్ అవి అఫ్కోర్స్ అవన్నీ వేరే టైపు, కానీ ఈ ఇవాళ రేపు ప్యూర్ సిల్క్లో కట్టుకుండే వాళ్ళ పిల్లలు తక్కువ, ఈ బ్లెండ్స్లో కట్టుకుండే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఒకటి బ్లెండ్స్లో వాళ్ళు మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది, ఈ సిల్క్లో అది ఏదో ఏ మ్యారేజ్ కన్నా లేకపోతే ఇంకా దేనికన్నా వాడుతూ ఉంటారు, కానీ నార్మల్గా ఎవరు సిల్క్ వాడడం. సో 90% ఆఫ్ ద పీపుల్ హూ ఎవర్ ఈజ్ యూజింగ్ వీళ్ళందరూ కూడా బ్లెండెడ్ యాన్సే వాడుతూ ఉంటారు అన్నమాట. సో ఆ బ్లెండ్స్ ఎందుకంటే మెయింటెనెన్స్ ఈజీ, కామన్గా వాడచ్చు, డైలీ యూజ్కి పనికొస్తాయి. దాని మీద మీరు వాట్ ఎవర్ ఏ డిజైనింగ్ కావాలంటే అటు పెయింట్ కావాలంటే పెయింట్, లేకపోతే ఇటు ఎంబ్రాయిడరీ అంటే ఎంబ్రాయిడరీ, లేకపోతే ఇంకా ఏమైనా ఎంబలిష్మెంట్స్ అవి కూడా వాడచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది బాగానే కనిపి అన్నీ బాగానే కనిపిస్తాయి. తర్వాత డైయింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ సిల్క్లో డై చేయాలంటే మీకు చాలా కష్టం, అది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. అది ప్యూర్ సిల్క్ అంటే మీరు ఓన్లీ డ్రై క్లీనింగ్ చేస్తారు, ఇంకేం చేయటం వీలు ఉండదు, ఎందుకంటే డై స్టఫ్ దాని మీద ఉండదు, ఎందుకంటే వాటి వాటి బ్లీడింగ్ ఎక్కువైపోతుంది, వాటర్ తగిలితే పాడైపోతుంది సిల్క్. అదే మీరు ఈ బ్లెండ్స్ వాడారనుకోండి, వాటర్ చేసినా పర్వాలేదు, మెయింటెనెన్స్ బాగుంటుంది అనమాట. సో కాస్ట్ మీకు సరిపోతుంది, అక్కడ మీరు ఎంత కాస్ట్ పెడుతున్నారో దాని రిటర్న్స్ కూడా అంతే ఉంటాయి. సో అక్కడ పైసలకి న్యాయం జరుగుతుంది, వెరీ నైస్. సో ఇదంతా కస్టమర్ నాలెడ్జ్ కోసం అయితే, వేరే ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ ఈ రోజులలో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అన్న ఆలోచన ఫ్రీక్వెంట్గా చాలామంది దగ్గర చూస్తున్నాను నేను. సో అలాంటి పిల్లలు ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, అండ్ మీ దగ్గర వాళ్ళ కోసం ఫుల్ ఫ్లెడ్జ్ కోర్సెస్ ఉంటాయా? అంటే ఇందాక మనం అనుకున్నాం ఉపాధి కోసం ఒక 6 మంత్స్ ఒకేషనల్ కోర్స్ కింద చాలా ఉన్నాయి మీ దగ్గర అని, అట్లా కాకుండా వెరస్ ఈ కోర్స్ ఐ హర్డ్ దట్ ఇట్స్ అబౌట్ 3 to 4 years. యా, డిగ్రీ కోర్స్ 3 ఇయర్స్. సో ఈ 3 ఇయర్స్ ఉంటుంది అనేసి నేను విన్నా. ఇట్లా 3 ఇయర్స్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక మంచి ప్యాటర్న్లో చదువుకోవాలి అని అంటే ఏం చేయాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, మీ దగ్గర స్టడీస్ ఎట్లుంటే దానికి అన్న విషయం మీరు ఇప్పుడు చెప్పబోతున్నారు. బట్ చెప్పండి ఇప్పటికి, అంటే ఇప్పుడు ఐ హావ్ కంప్లీటెడ్ మై బీపీటీ ఫిజియోథెరపీ, ఇది చేసిన తర్వాత కూడా నేను ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే చేయొచ్చా, లేకపోతే ఇంటర్ నుంచా, 10th నుంచా, ఎట్లా? మాకు 2 రకాల కోర్సులు ఉన్నాయండి. ఒకటి డిప్లొమా కోర్సు, 1 ఇయర్ డిప్లొమా అనమాట. మినిమం ఎలిజిబిలిటీ డిగ్రీ అని, డిప్లొమా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. డిగ్రీ కోసం దానికి కూడా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మినిమం అయితే ఇంటర్, తర్వాత ఒక కొంత చాలామంది నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు ప్రస్తుతానికి, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎంఎస్సీ చేసిన, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసి వచ్చింది ఒక అమ్మాయి, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ ఎంఫిల్ చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చేస్తుంది, ఎందుకంటే అమ్మాయికి దానికంటే ఇంట్రెస్ట్ దీంట్లో ఉంది. అది చాలా ఏళ్ళ నుంచి నేను రీసెర్చ్లో చేసి చేసి నాకు కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, ఆ ల్యాబ్ తరవచ్చి ఇంకేం తెరదు, అందుకోసం ఇక్కడికి వస్తే నాకు ఐ విల్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఇట్లా వచ్చి, ఇలా చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కొంతమంది వాళ్ళు నేర్చుకోవడానికి వస్తారు, కొంతమంది అది నేర్చుకుని ఉపయోగించుకుని ఏదో ఇండస్ట్రీ పెడదామో లేకపోతే ఎంప్లాయ్మెంట్ చూసుకుందామో అటువంటి వాళ్ళు కొంత వీళ్ళు ఉంటారు అన్నమాట. సో 2 రకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఇందులో ఏజ్ డెఫినేషన్ అంటూ ఏం లేదు. కాదంటే ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చే వాళ్ళు మటుకు 25 లోపల ఉంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. 25, 25, 30 అయిపోతే వాళ్ళకి దాటిందంటే ఏజ్ ఎంప్లాయ్మెంట్ చాలా కష్టం దొరకటం. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చే వాళ్ళు ఎనీ ఏజ్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎంప్లాయ్మెంట్ కోసం కావాలి అంటే వాళ్ళు 18 to 25 మధ్య ఉంటే బెటర్ అదనమాట. తర్వాత వీళ్ళకి ఏమిటంటే 1 ఇయర్ డిగ్రీ డిప్లొమా కోర్స్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ 12 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో ఫ్యాషన్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఏమిటా అని చెప్పి అనుకుంటారేమో, మా దగ్గర 12 సబ్జెక్ట్స్లో మాకు. తర్వాత చాలామందికి ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే, మ్యాథమెటిక్స్లో ఇష్టం లేని వాళ్ళందరూ ఫ్యాషన్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దట్ కెన్ నెవర్ హ్యాపెన్ యా, కొలతలు ఉంటాయి కదా, మెజర్మెంట్స్. సో ఇక్కడ మ్యాథ్స్ ఇంపార్టెంట్ అయిపోతున్నారు, ఎందుకంటే ఇటు కొలతలకి కావాల్సి వస్తుంది, ఇటు కాస్ట్ కన్జంప్షన్ నేర్చుకోవడానికి కూడా కావాల్సి వస్తుంది. సో మ్యాథ్స్ లేకుండా ఫ్యాషన్ లేదు ఎక్కడను. చాలామంది పిల్లలు అనుకుంటూ ఉంటారు,
ఇందులోకి వచ్చేయండి కదా, సో మ్యాథ్స్ ఉండదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ క్యాలిక్యులేటర్ ఏమనేటప్పుడు వాళ్ళు ముందు ఫస్ట్ డే అన్నాడు కొంచెం భయం వస్తుంది అనుకుంటారు, ఇక్కడ కూడా ఉందా వదలటం లేదా అని చెప్పి, అది ఇంకో ప్రాబ్లం అనమాట. కాదంటే మేము చూసేది ఏంటంటే వాళ్ళకి మ్యాథ్స్ కూడా నేర్పినా అది చాలా సింపుల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, వాళ్ళకి డైలీ లైఫ్లో ఉపయోగపెట్టేట్టు చెప్తూ ఉంటాం మన మ్యాథమెటిక్స్ కూడాను. సో వీళ్ళకి ఈ 12 సబ్జెక్ట్స్లో మేము ఫ్యాషన్, ఫ్యాషన్ హిస్టరీ, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాషన్, యూరోపియన్, ఇండియన్ ఫ్యాషన్స్ అవి, తర్వాత ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, ఫ్యాబ్రిక్ దొరకటమే కాకుండా ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి సంపాదించవచ్చు, ఏ కంట్రీలో లేకపోతే ఏ రాష్ట్రంలో ఇండియాలో ఏ ఫ్యాబ్రిక్స్ అమ్ముతారు, దీనికి ఫ్యాబ్రిక్ లైబ్రరీ ఉంది మా దగ్గర, లైబ్రరీలో వాళ్ళు చూసుకోవచ్చు. తర్వాత కావాలంటే మేము వాళ్ళకి ఒక మంత్ ఇంటర్న్షిప్ కింద పంపిస్తాం అన్నమాట. వాళ్ళు ఓన్ పోర్ట్ఫోలియో తయారు చేయాలి వాళ్ళు. ఈ పోర్ట్ఫోలియో చేయటం అంటే వాళ్ళు పక్కకి బయటకు వెళ్ళి ఒకటి రిటైల్ మర్చెంట్స్లో రిటైల్ దగ్గర ఏమేమవుతున్నాయి ఎలాగవుతున్నాయి మార్కెట్ స్టడీ చేసుకోవటము, ఇంకొకటి ఫ్యాబ్రిక్స్ ఎక్కడ ఏ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, డబ్బున్న వాళ్ళు అయితే మిగిలిన రాష్ట్రాలకు వెళ్తారు, అక్కడికి మిగిలిన చోట్లకి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ సంపాదిస్తారు స్వేచ్ఛ సవ్యం, లేకపోతే ఇండియా హైదరాబాద్లోనే మార్కెట్లో ఎక్కడెక్కడ ఏ ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయి, ఏ రేట్లో దొరుకుతున్నాయి, కాస్ట్ ఏమిటి, కన్స్ట్రక్షన్ ఏమిటి, అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ ఓన్ డిజైన్ చేస్తారు వాళ్ళు ఇన్స్పిరేషన్ కోసం చెప్పి, ఏదైనా చేయొచ్చు ఎనీ టైప్ ఆఫ్ డిజైన్. లాస్ట్ ఇయర్ మేము ఫ్యాషన్ షో చేసాం, గత 3 ఏళ్ళ నుంచి ఫ్యాషన్ షోస్ చేస్తున్నాం మేము. మా పిల్లలు ఎక్కడ ఇది ఇటు బెంగళూరు, ఢిల్లీ, ఇటు బాంబే అన్ని చోట్ల కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ ఫ్యాషన్ షోస్లో ఒకటి డిస్ట్రిక్ట్ వైజ్ తెలంగాణలో మనకి ఏ లోకల్ క్రాఫ్ట్ ఏమిటి, లోకల్ కాన్సెప్ట్స్ ఏమిటి, వాటిని మేము థీమ్గా తీసుకుని ఫ్యాషన్ డిజైన్ చేస్తున్నాము. అటు కలంకారీ చేసాము, ఇటు ఆదిలాబాద్ నుంచి చేసాము, డ్వాక్రా అని చెప్పి మన దగ్గర పోచంపల్లి ఉంది, అది పోచంపల్లి చేస్తాము, కలంకారీ, పోచంపల్లి, డ్వాక్రా అని చెప్పి ఆదిలాబాద్ సైడ్ నుంచి, తర్వాత నిజామాబాద్ కొన్ని ట్రెడిషనల్ టెక్స్టైల్స్ ఉన్నాయి, అలాగే సంగారెడ్డిలో కొన్ని చేస్తూ ఉంటారు. సో ఇలాగ డిఫరెంట్ ఏరియాస్ నుంచి మేము వీఆర్ పికింగ్ అప్ అనమాట ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, తర్వాత వాళ్ళు చేసే ఎంబ్రాయిడరీస్, డిజైన్స్ అవన్నీ కూడా వాడుతూ ఉంటాం మేము. చేసి వాటితోటి ఫ్యాషన్ షోస్లో మేము ప్రొజెక్ట్ చేస్తున్నాం వాట్ ఈజ్ ది ట్రెడిషనల్ లోకల్ టాలెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి, క్రియేటివ్ టాలెంట్. సో మా ఇన్స్టిట్యూట్లో మాకు 2 రకాల కోర్సులు ఉన్నాయి. ఈ 2 కోర్సుల్లో కూడా అంటే మాకు ఇవన్నీ కూడా ఫీజు పే చేసే కోర్సులు అన్నీను, కాదంటే వాళ్ళకి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా కూర్చోబెడతాం. ఓకే, వీళ్ళు ఫుల్ టైం కూర్చోవాలి. మార్నింగ్ 12 సబ్జెక్ట్స్ కవర్ చేయాలంటే కంపల్సరీ ఆ మాత్రం టైం ఉండాలి. అండ్ మీరు సబ్జెక్ట్ చెప్పలేదు సార్ మాకు, సబ్జెక్ట్స్ ఒకటే చెప్పారు. ఓకే, ఫ్యాషన్ ఇలస్ట్రేషన్, ఫ్యాషన్ స్టడీస్ అంటే ఫ్యాషన్ ఇది హిస్టరీ ఆఫ్ ఫ్యాషన్, ఇలస్ట్రేషన్, తర్వాత టెక్స్టైల్స్, టెక్స్టైల్ టెస్టింగ్, తర్వాత ప్యాటర్న్ మేకింగ్, ప్యాటర్న్ మేకింగ్లో బేసిక్ ప్యాటర్న్స్ అండ్ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ మేకింగ్, తర్వాత డైరెక్ట్ మెషర్మెంట్స్, ఇండైరెక్ట్ మెషర్మెంట్స్, అంటే బుక్ చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకుండా డైరెక్ట్గా మనిషిని బట్టి చేసే వాళ్ళు ఉంటారు, 2 రకాలు చేస్తాం. తర్వాత డ్రేపింగ్, ఫ్యాబ్రిక్ డ్రేపింగ్ నేర్పుతాము. తర్వాత డ్రేపింగ్ ఇట్సెల్ఫ్ ఒక సైన్స్ అనమాట, అది బాడీని బట్టి ఫ్యాబ్రిక్ని బట్టి డ్రేపింగ్ నేర్చుకోవటం అది ఒక ఇది అనమాట. మాకు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ మ్యానక్విన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది నేర్చుకోవటం ఈజీ అవుతుంది వాళ్ళకి. ఇది కాక మేము వాళ్ళకి మ్యాథ్స్ ఆఫ్ కోర్స్ ఉంది, కాస్టింగ్ ఉంటుంది, తర్వాత సూయింగ్ నేర్పుతాం, గార్మెంట్ సూయింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ గార్మెంట్ అనమాట. ఇది కూడా స్పెషలైజ్డ్ మిషన్స్ మీద నేర్పుతాం, మామూలు మిషన్స్, స్పెషలైజ్డ్ మిషన్స్ 2 రకాలు మీద నేర్పుతాం. ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి క్వాలిటీ కూడా నేర్పుతాం, ఎలాంటి క్వాలిటీ ఏ మిషన్ వాడితే వస్తుంది అన్నది. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడిల్స్ అండ్ అటాచ్మెంట్స్ ఉంటాయి మిషన్స్ మీద. సో ఫినిష్ ది ఫ్యాబ్రిక్ అండ్ గార్మెంట్ దాని నుంచి క్వాలిటీ బాగుంటుంది అన్నమాట. సో ఇవి నేర్పుతాము. తర్వాత వాళ్ళకి ఈ డైయింగ్లో వాళ్ళకి టెస్టింగ్, డైయింగ్ నేర్పుతాం అనమాట, ఫ్యాబ్రిక్ డైయింగ్, టెస్టింగ్ అవి కూడా నేర్పుతాము. సో దట్ ఏ డైస్ వాడితే ఏ ఫ్యాబ్రిక్ మీద ఏ డై వాడాలి, అది ఏ డై చేస్తే దానికి కలర్ ఫాస్ట్నెస్ ఏమిటి, దాని ష్రింకేజెస్ ఏమిటి,
ఎందుకంటే ష్రింకేజ్ని బట్టి వాళ్ళు గార్మెంట్ మెషర్మెంట్స్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది, ప్యాటర్న్ కూడా దాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ నేర్పుతాం వాళ్ళకి. ప్రాక్టికల్గా వీళ్ళు ఎవ్రీ మంత్ ఒక టెస్ట్ ఉంటుంది వాళ్ళకి. సో దే హ్యావ్ టు అండర్గో దిస్ టెస్ట్ ఎవ్రీ మంత్ అన్నమాట. సో దట్ దాని అసెస్మెంట్ అవన్నీ కూడా అవుతాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏమిటంటే వాళ్ళకి ఒక ఫ్యాషన్ షో ఒకటి చేయాల్సి వస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఒకటేమో ఇండస్ట్రీలో వన్ మంత్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇండస్ట్రీ కంపల్సరీగా వెళ్ళి ఇండస్ట్రీలో పనిచేయాల్సి వస్తుంది. ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీయా సార్? ఎక్కడైనా సరే, ఎక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ, గార్మెంట్ ఇండస్ట్రీ. గార్మెంట్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, బ్రాండెడ్ ప్రొడక్షన్ కంపెనీలు ఉన్నాయి కదా, గార్మెంట్స్ పేర్లు చెప్పడం బాగోదు. ఈ కంపెనీస్లో వాళ్ళు 1 మంత్ పనిచేయాల్సి వస్తుంది. అది ఎందుకంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కంట వేజ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్దామని ఉంటాం. అటువంటి వేజ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇండస్ట్రీలో వెళ్ళి పనిచేస్తే మర్చెండైజర్ కింద పనిచేయచ్చు, లేకపోతే డిజైనర్ కింద పనిచేయచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ ఇంజనీర్ కింద పనిచేయచ్చు, క్వాలిటీ ఆడిటర్ కింద పనిచేయచ్చు, ప్రొడక్షన్ లైన్ సూపర్వైజర్ కింద పనిచేయచ్చు, ఇలాగ వేరే చాలా రకాలు ఉంటాయి. ఈ వేరియస్ జాబ్ రోల్స్లో వాళ్ళకి ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇస్తాం. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఆ ఇండస్ట్రీ వాళ్ళకి కావాలంటే ఆ ఇండస్ట్రీలోనే ప్లేస్మెంట్ ఇస్తాం. అటు వాళ్ళకి ఏంటంటే సూట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా వెళ్తారు, ఇటు షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, డెనిమ్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే డ్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. ఒకే దాంట్లో అని కాదు, ఈ వెరైటీ ఆఫ్ గార్మెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఈ గార్మెంట్స్ ఏ మ్యానుఫ్యాక్చరర్ చేస్తున్నారో ఆ కంపెనీస్లో వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తాం అన్నమాట. ప్లేస్మెంట్ ఏమిటంటే వాళ్ళకి ఢిల్లీ నుంచి తీసుకుని బెంగళూరు దాకా ఎక్కడైనా ఇప్పించచ్చు. వెరీ నైస్. సో సార్, మరి ఒకవేళ చాలామంది ఇంటర్ తర్వాత, మీరు ఇంటర్ కంపల్సరీ అన్నారు కాబట్టి ఇంటర్ తర్వాత మీ దగ్గర డిగ్రీ చేయాలనుకుంటే, ఫ్యాషన్లో డిగ్రీ చేయాలనుకుంటే మీ దగ్గర చేరాల్సిన పిల్లలకి ఎంట్రన్స్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఎంట్రన్స్ టెస్ట్లో మంచి మార్కులతో పాస్ అయితే ఏమైనా ఫీజ్ కన్సెషన్స్ ఉంటాయా? ఏంది కథ? ఏమైనా స్కాలర్షిప్స్ ఉంటాయా? మాది ప్రతి ఏడాది జూలైలో అడ్మిషన్స్ ఉంటాయి ఈ డిగ్రీ కోర్స్కి. ఈ డిగ్రీలో అదే ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ చేరచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఇంటర్లో పెర్సంటేజ్, మార్క్స్ పెర్సంటేజ్ని బట్టి కూడా మా దగ్గర కొంచెం ఫీ కన్సెషన్స్ ఉన్నాయి, స్కాలర్షిప్స్ అవి ఉన్నాయి. వేరే సంస్థలు కూడా ఇస్తున్నాయి స్కాలర్షిప్స్. డిప్లొమా కూడా వేరే సంస్థలు ఇస్తున్నాయి. అటు ఒకటి ఒకటి ఇన్కమ్ బట్టి ఉంటుంది, ఇంకోటి వాళ్ళ స్కాలాస్టిక్ ఎబిలిటీని బట్టి ఉంటుంది. రెండిట్లని కంపేర్ చేసుకుని ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి బిలో పావర్టీ లైన్ అంటారు బీపీఎల్ క్యాండిడేట్స్, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ స్కాలర్షిప్ వాళ్ళకి వస్తుంది. అది మేబీ వాళ్ళకి 60% ఎక్కువ ఉందనుకోండి, 80-90% ఉంటే వాళ్ళకి అంత కన్సెషన్ వస్తుంది ఫీజులు. అలాగే డిప్లొమాలో ఉంది. అది డిగ్రీలో ఆల్ ఇండియా బేసిస్లో మేము చూస్తూ ఉన్నట. మాది మొత్తం 30 సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో, ఈ డిగ్రీ కోర్స్ నడుస్తుంది అన్నమాట ఇండియాలో. 22 స్టేట్స్లో ఉన్నాయి. అది ఇక్కడ ఆల్ ఇండియా బేసిస్ మీద స్కాలర్షిప్ మీద వాళ్ళ పర్సంటేజ్ని బట్టి ఇస్తాం అన్నమాట అది ఇంటర్లో. సో ఇక్కడ డిగ్రీలో 3 ఇయర్స్ డిగ్రీ అన్నమాట మాది. ఫస్ట్ ఇయర్ డిగ్రీలో వాళ్ళకి బేసిక్ ఫ్యాషన్ గురించి, అలాగే కొంచెం మ్యాథమెటిక్స్ గురించి, స్టాటిస్టిక్స్ గురించి, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అందులోనూ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవటం, ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్ అవన్నీ కూడా నేర్పుతాం అన్నమాట. సాఫ్ట్ స్కిల్స్ అవి కూడా నేర్పుతాము. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళకి కొంచెం డీప్గా వెళ్తారు, అంటే టెక్స్టైల్స్ గురించి మాట్లాడతాం. టెక్స్టైల్ సైన్స్లో ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకి, అది ఆల్మోస్ట్ 6 మంత్స్ టెక్స్టైల్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ప్యాటర్న్ మేకింగ్ కూడా ఫుల్ సబ్జెక్ట్ అనమాట, 6 మంత్స్ నేర్చుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఇలాగే ఈ ఒక సెమిస్టర్లో అవి ఉంటాయి అన్నమాట. థర్డ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి మీకు ఈ ఇంటర్న్షిప్ ఒకటి ఉంటుంది. 1 ఇయర్ ఫుల్ ఆల్మోస్ట్ 6 మంత్స్ వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి ఎక్కడో చోట. అది అటు రెడీమేడ్ గార్మెంట్ కంపెనీలో చేస్తారు, రిటైల్ షాపుల్లో చేయొచ్చు, ఎక్కడన్నా చేయొచ్చు. నేర్చుకుని వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి డెజర్టేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. ఆ డిజర్టేషన్కి ఇవాల్యుయేషన్ ఉంటుంది. అలాగే పోర్ట్ఫోలియో తయారు చేయాలి వాళ్ళు. పోర్ట్ఫోలియో చేసి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నమాట. ఈ ప్రెజెంటేషన్ జ్యూరీ ఆల్ ఇండియా జ్యూరీ ఉంటుంది. ఈ 22 కాలేజెస్ ఉన్నాయి మావి, 32 కాలేజెస్ ఉన్నాయి. 32 కాలేజెస్ నుంచి అందరు స్టూడెంట్స్ తయారు చేస్తారు ఇవి. సో ఆల్ ఇండియా బేసిస్ మీద జడ్జ్మెంట్ అవుతుంది అన్నమాట. ఇది ఒక ఫ్యాషన్ షో ఒకటి పెడతాం. అది ఢిల్లీలో ఉండొచ్చు, బెంగళూరులో అవ్వచ్చు, హైదరాబాద్లో అవ్వచ్చు,
మేబీ ఈ ఏడాది హైదరాబాద్లో చేస్తాము మరి, తర్వాత ఇలాగ విడివిడిగా అన్ని చోట్ల చేస్తూ ఉంటారు. అది ఆ ఫ్యాషన్ షోలో అన్ని స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు స్టూడెంట్స్. ఆల్మోస్ట్ అబౌట్ 60-80 కలెక్షన్స్ ఉంటాయి. సో మార్నింగ్ టు ఈవినింగ్ నడుస్తుంది ఫ్యాషన్ షో కంప్లీట్గా. ఇది అయిన తర్వాత జ్యూరీ మేబీ సినిమా యాక్టర్లు ఉండొచ్చు, లేకపోతే ఇండస్ట్రీ పర్సనాలిటీస్ ఉండొచ్చు, డిజైనర్స్ కూడా ఉండొచ్చు పెద్ద పెద్ద వాళ్ళు. వీళ్ళు వాటిని జడ్జిమెంట్ చేస్తారు. వాళ్ళకి అవార్డ్స్ అవి ఏవో ఉంటాయి, చిన్న చిన్నవి ఏవో ఇస్తూ ఉంటారు ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి. సో దిస్ ఈజ్ ఏ డిగ్రీ ప్రోగ్రామ్ అన్నమాట, 3-year డిగ్రీ ప్రోగ్రామ్. ఓకే, 4 years కొన్ని ఇన్స్టిట్యూట్స్లో డిగ్రీ ఉంది. వాళ్ళు 4 years నేర్పేది, మేము 3 years నేర్పుతాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఇంకోటి మీరు చాలా ప్రాక్టికల్గా నేర్పుతాం అని అన్నారు. అవునండి, మిగతా వాటికన్నా కూడా మీ దగ్గర ఫెసిలిటీస్ ఎక్కువ, సో దట్ మీరు ప్రాక్టికల్గా నేర్పడం జరుగుతుంది అని అన్నారు. సో ఈ ప్రాక్టికల్గా చాలా ఇంపార్టెంట్ ఈ వర్క్ నేర్చుకోవడం. సో ప్రాక్టికల్గా అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఒక 6 months ఇంటర్న్షిప్ ఏదైనా ఒక ఇండస్ట్రీకి వెళ్ళి మీరు చేసుకొని రావాలి అని అన్నారు. ఇదే కాకుండా మీ దగ్గర వేరే వాళ్ళ దగ్గర లేనివి మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఎలాంటివి? మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండస్ట్రియల్ సూయింగ్ మిషన్స్ ఉన్నాయండి. మేము చేసేదంతా ఇండస్ట్రియల్ సూయింగ్ మిషన్స్ మీద. డొమెస్టిక్ మిషన్స్ ఉంటాయి కదా, వీటి మీద నేర్పం మేము, ఇండస్ట్రియల్ సూయింగ్ మిషన్స్ మీద నేర్పుతాము. ఇందులో కూడా ఈ మిషన్స్ కూడా స్పెషలైజ్డ్ మిషన్స్ కూడా ఉంటాయి. అంటే అందులో కొన్ని ఓన్లీ కాలర్ చేయడానికి మనకు వస్తాయి, ఇంకొకటి మేబీ కఫ్ చేయడానికి మనకు వస్తుంది. అలాగే కొన్ని మిషన్స్ ఏమిటంటే, ఇది గార్మెంట్ ఉంటే దానికి సైడ్ సీమ్ ఉంటా ఉంటారు, 2 sides ఉంటాయి కదా, ఈ 2 sides జాయిన్ చేయడానికి ఒకటే మిషన్ ఉంటుంది. అలాగే కాలర్ బాడీకి అటాచ్ చేయడానికి ఒక మిషన్ ఉంటుంది. ఇలాగ ఈ స్పెషలైజ్డ్ మిషన్స్ కొన్ని ఉంటాయి, అవి అన్ని చోట్ల దొరకవు, ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ. అవి ఈచ్ కాస్టింగ్ అబౌట్ 2-3 lakh rupees ఉంటుంది ఒక్కో మిషన్. ఇటువంటి మిషన్స్ చాలా ఫ్యూ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయి, అన్ని చోట్ల లేవని చెప్పాను, కొన్ని చోట్ల ఉంటాయి అన్ని చోట్ల లేవు. సో దాన్ని బట్టి మీకు నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అది తర్వాత మా దగ్గర ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీటిల్లో నేర్పించడానికి చాలా ఈజీ అవుతుంది మాకు. ఈ అటాచ్మెంట్స్ అయితే ఇవన్నీ. తర్వాత మాకు ప్రతి నెల ఒక ఎక్స్పర్ట్ వస్తాడు, ఒక ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్ పిలుస్తాం అన్నమాట. అటు థ్రెడ్ మీద మాట్లాడటానికి అయితేనే, లేకపోతే ఇటు ఫ్యూజింగ్స్ అని వాడతాం గార్మెంట్స్లో వాటి గురించి మాట్లాడటానికి, తర్వాత ఫ్యాబ్రిక్స్ గురించి మాట్లాడటానికి, కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడటానికి, డిజైన్ గురించి మాట్లాడటానికి. ఇలాగా మేము స్పెషలిస్ట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ని పిలుస్తూ ఉంటాం. వీళ్ళు ప్రతి నెలకొకసారి వస్తూ ఉంటారు, వచ్చి ఇంటరాక్ట్ అవుతారు స్టూడెంట్స్కి. ఒక మార్నింగ్ టు ఈవినింగ్ దాకా వాళ్ళ సెషన్స్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ స్టూడెంట్స్ ఎంత నేర్చుకోగలరో అంత నేర్చుకోవడానికి అవకాశం ఇస్తాం. స్టూడెంట్స్ని బట్టి ఉంటుంది అన్నమాట అది. వెరీ నైస్. సో ఎస్, మరి మీ దగ్గర ఇంకేదైనా స్టూడెంట్స్కి లిమిటేషన్స్ ఉంటాయా సార్? అంటే లైక్ ఈ ఇయర్లో పలానా సంవత్సరంలో ఇంతమందినే రిక్రూట్ చేసుకుంటాం మేము పిల్లల్ని, అంతకన్నా ఎక్కువ లేదు అని ఏదైనా నంబర్ ఉందా? మాది ఏడాదికి మేము 20 students, 20-25 students అంతే ఈ డిగ్రీలో. యా, అంతకంటే తీసుకోం. పిల్లలందరూ ఎప్పుడెవరు అయితే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ముఖ్యంగా ప్రాక్టికల్గా చేయాలనుకుంటున్నప్పుడు, ఇంతసేపు చాలా డీటెయిల్స్ ఇచ్చిండ్రు, బట్ వేర్ యాజ్ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సంవత్సరానికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికి ఒక్కొక్క బ్రాంచ్కి 200 మంది పిల్లలు వస్తే, దాంట్లో 20-25 మంది మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని అంటే ఏ రేంజ్ కాంపిటీషన్ ఉంటుండొచ్చో ఒకసారి మనం ఆలోచించవచ్చు. సో సార్, మరి వెరీ సింపుల్ క్వశ్చన్, మీ దృష్టిలో అకార్డింగ్ టు యూ ఫ్యాషన్ అంటే ఏంటి? ఫ్యాషన్ అంటే మనిషికి వేసుకోవడానికి కంఫర్ట్ ఇవ్వాలి, చూడటానికి, ఎందుకంటే ఫ్యాషన్ అన్నది మనకి తెలియదు కాబట్టి, అవతల వాళ్ళు చూస్తే కానీ తెలియదు కాబట్టి, చూసిన వాళ్ళు దాన్ని చూసి అభినందించాలి, బాగుంది అని చెప్పి అనాలి, శభాష్ అని చెప్పి అనాలి. మూడవది, అది సీజన్ని బట్టి మారుతూ ఉండాలి. అంటే ఎండాకాలంలో మనం కాటన్ వేసుకుని, లేకపోతే ఎండాకాలంలో సిల్క్ వేసుకుంటే మనకు చెమటలు పడతాయి ఇక్కడ, అందుకోసం కాటన్ వేసుకోవాలి. అలాగే ఏ టైప్ కాటన్ వేసుకుంటే బాగుంటుంది, ఏ టైప్ కాటన్ వేసుకుంటే చూడటానికి బాగుంటుంది, ఇవన్నీ కూడా నేర్చుకోవటం, ఇవన్నీ ఫ్యాషన్లో వస్తాయి కాబట్టి ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యాషన్. సో నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, నాలెడ్జ్ ఆఫ్ ది డిజైన్, నాలెడ్జ్ ఆఫ్ ది స్టైల్. సో చాలామంది మనం సినిమాలు చూస్తూ ఉంటాము, ఈ సినిమాల్లో యాక్టర్లు వేసుకున్నవి చూస్తూ ఉంటారు, ఆ యాక్టర్ ఏది వేసుకుంటాడో అది రేపు పోతుంది, అది పాపులర్ అయిపోతుంది. దట్ ఈస్ హౌ
ఫ్యాషన్ స్టార్ట్స్ ఇమిటేషన్ అంటుంది. మనం దాన్ని చూసి ఇమిటేట్ అయ్యి ప్రజలందరూ కూడా వాడి కాలర్ కావాలి లేకపోతే వీళ్ళ కాలర్ కావాలి. అమితాబ్ బచ్చన్ వేసుకునేవాడు పాత రోజుల్లో ఆయన పెద్ద పెద్ద కాలర్లు వేసుకునేవాడు. అది ఫ్యాషన్ అయిపోయింది కొన్నాళ్ళు 70s లో అది పెద్ద బూట్ కట్ ప్యాంట్స్ అది ఇలాగ ఇవన్నీ ఉండేవి అనమాట. అది మళ్ళీ ఆ ఫ్యాషన్స్ అవన్నీ అలా స్లోగా ఒకటేమో లీడర్స్ని చూసి వేసుకుంటాం. మోదీ గారి షర్ట్ వేసుకున్నారు మోదీ జుబ్బా అంటాం ఇవాళ రేపు అది ఫ్యాషన్ అయిపోయింది. అలాగే నెహ్రూ గారు వేసుకుంటాడు ఆయన వేసుకుంటే నెహ్రూ కోట్ ఉండే అది అలాగనే వాళ్ళం. సో ప్రతి లీడర్ అన్న అవ్వచ్చు యాక్టర్ అన్న అవ్వచ్చు వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఏమి వేసుకున్నారో అవి చూసుకుంటే అది ఇమిటేషన్ చేస్తూ ఉంటాం. సాధారణంగా మనం చాలామంది ఆడవాళ్ళు కిట్టీ పార్టీలు అవి చేసుకుంటూ ఉంటాం. ఒక ఆమె ఏమన్నా వేసుకుని వచ్చిందంటే కిట్టి పార్టీ ఆఫ్టర్ ఆల్ ఏముంటాయి అక్కడ షో చేసుకోవటమే కదా, షో చేయడానికి వేసుకుని వస్తాం మనం డ్రెస్సులు అవిను అవి వాళ్ళు చూస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఇవి బాగున్నాయి ఎక్కడ కొన్నా ఏం చేయించు అలా చేయించు అని చెప్పి కనుక్కుంటారు. సో ఒకరి నుంచి ఆ ఫ్యాషన్ మిగిలిన వాళ్ళందరికీ అలా మెల్లిగా వస్తూ ఉంటుంది అన్నమాట. పెద్దవాళ్ళు కొంతమంది చాలా ఖరీదైన ఫ్యాషన్ వేసుకుంటారు. మామూలు మనిషి ఆ సగటు మనిషి అంత కాస్ట్ పెట్టలేకపోయినా కూడా దాన్ని ఇమిటేట్ చేసుకుంటూ లోయర్ లెవెల్లో 100,000 రూపాయల ఫ్యాబ్రిక్ ఉంటుంది, కొన్ని 100,000 రూపాయల మీటర్ ఫ్యాబ్రిక్ ఉంది. అంత ఫ్యాబ్రిక్ ఎవరు వాడలేరు మామూలుగా. అందుకోసం దానిలానే ఉండే ఫ్యాబ్రిక్ మేబీ 5,000లో దొరికేది 3,000లో దొరికే ఫ్యాబ్రిక్ ఉంటుంది అలాంటి ఫ్యాబ్రిక్ వాడుతుంటారు కొంతమంది. అది కూడా వాడిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు 100 రూపాయలు 200 రూపాయలు అలాంటి ఇమిటేషన్ దొరికితే వాళ్ళు అది వాడుతూ ఉంటారు. సో ఫ్యాషన్ అన్నది ఏమిటంటే పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది, అది ఇమిటేషన్. దాని నుంచి కిందకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కిందకి వచ్చేసిందంటే కామన్ అయిపోతుంది. కామన్ అయిపోయి కొన్నాళ్ళు పోతే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అంటాం మనం. అది ఎందుకంటే ప్రతి వాళ్ళు అదే వేసుకుంటున్నారు, నేను వేసుకున్నది అవతల వాళ్ళకంటే బాగుందా లేదా. మీరన్నట్టుగా ఎవరన్నా వేసుకుంటే మన కళ్ళకు నచ్చిందంటే మనం తెల్లారి దాన్ని ఇమిటేట్ చేస్తూ ఇంకోటి వేరే కలర్ను మార్చో కొంచెం డిజైన్ మార్చో అదే ఫ్యాబ్రిక్తో ఇంకేదో చేసుకొని వేసుకోవడం ఇది కామన్ అయిపోయింది చూస్తూ ఉంటే బయట. బట్ వేర్ యాజ్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ బట్ చాలామందికి టఫ్ అనిపిస్తుంది ఈ జాబ్, బికాజ్ మన టైప్ ఆఫ్ బాడీకి ఎలాంటి క్లాత్ బెటర్, ఎలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ బెటర్, ఏ డిజైన్ బెటర్, ఏది ఏది బాగుంటుంది అనే విషయం మనకే తెలియదు చక్కగా. అంటే మీకు తెలుసు అనుకోండి, మాకు సో అది ఎట్లా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు బాడీ స్ట్రక్చర్ని బట్టి వేసుకుండే డిజైన్స్ చెప్పగలగాలి, అది ఫ్యాషన్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్ అన్నమాట. ఇప్పుడు పొట్టిగా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, పొట్టిగా ఉన్నవాళ్ళు స్ట్రైప్స్ వర్టికల్ స్ట్రైప్స్లో డిజైన్స్ ఏమన్నా ఉంటే వేసుకుంటే వాళ్ళు కొంచెం పొడుగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, అంటే అది సైకిల్ అది ఐస్కి కొంచెం పొడుగ్గా చూడటానికి కనిపిస్తుంది అన్నమాట. అలాగే పొడుగ్గా పొట్టిగా లావుగా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం స్లిమ్ ఫిట్టింగ్ ఏమన్నా వేసుకున్నారనుకోండి, టైట్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ గార్మెంట్స్ అటువంటివి ఏమన్నా ఉంటాయి. ఇవాళ రేపు లాటెక్స్ ఫ్యాబ్రిక్స్ అని అవన్నీ చాలా రబ్బర్ ఫ్యాబ్రిక్స్ చాలా వస్తున్నాయి. చాలామంది అలాంటివి వేసుకుంటూ ఉంటే వాళ్ళు సన్నగా ఉన్నట్టు కనిపిస్తారు. ఓకే, సో మనిషి బాడీని బట్టి ఫ్యాబ్రిక్స్ కూడా మనం సూట్ అయ్యి చూసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా డార్క్ అండ్ లైట్ మారుస్తూ ఉంటే మనకి డార్క్ కలర్స్ వేసుకుంటే సన్నగా కనిపించడము, లైట్ కలర్స్ వేసుకుంటే కొంచెం ఉన్నంత కనిపించడము. మన బాడీ కాంప్లెక్స్ కూడా కలర్ కాంప్లెక్స్ బట్టి కూడా మనం కలర్ మార్చుకుంటూ ఉండాలి ఫ్యాబ్రిక్స్. యా, సో యాక్చువల్గా కలర్ కూడా వెరీ ఇంపార్టెంట్ సార్ చాలామందికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఇస్, నా పైన నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత చాలా అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, రెడ్ సూట్ అయినంతగా నా స్కిన్కి బ్లూ సూట్ అవ్వదు. వెరస్ ఇవన్నీ కూడా అగ్ర కలర్లు అని చెప్పొచ్చు వీటిని, రెడ్ బ్లూ గ్రీన్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కలర్స్ అండ్ వెరీ క్యాచీ కలర్స్. సో నాకు రెడ్ సూట్ అయినట్టుగా బ్లూ సూట్ అవ్వదు, కొంతమందికి బ్లూ సూట్ అయినట్టుగా రెడ్ సూట్ అవ్వదు. సో ఇది ఎట్లా తెలుస్తుంది అంటారు? స్కిన్ని బట్టి, స్కిన్ టోన్ని బట్టి. స్కిన్ టోన్ బట్టి అంటే అది ఒకటి, మనం ఏ పరిస్థితుల్లో మనం పనిచేస్తాం, అంటే బయట పనిచేస్తామా లోపల పనిచేస్తామా, ఆఫీస్లో ఉంటాం ఎక్కువసేపు రోడ్డు మీద ఎక్కువసేపు ఉంటామా అని చూసుకోవాలి. సో ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఏమిటంటే ట్యానింగ్ అవన్నీ ఉంటాయి, అది ఒక ప్రాబ్లం అనుకోండి. ఈ బ్లూ లాంటి కలర్స్ వేసుకున్నారంటే అది సన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటుంది, సో ట్యానింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అది కుడ్ బి వన్ ప్రాబ్లం అన్నమాట వాళ్ళకి. బ్లాక్ అండ్ బ్లూ వేసుకుంటే ఆ ఇది వస్తూ ఉంటుంది. అదే రెడ్ అయితే బ్రైటర్ కలర్, రెడ్ అనండి, ఆరెంజ్ అనండి, ఎల్లో అనండి, దిస్ ఆర్ ఆల్ బ్రైటర్ కలర్స్. సో ఇవి వేసుకుంటే ఫెయిర్ స్కిన్ వాళ్ళు వేసుకుంటే కొంచెం ఫెయిర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అదే మీరు డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు ఇవి వేసుకున్నారనుకోండి, దే లుక్ మోర్ డార్క్.
Yeah. So they should have a lighter tone in order to bring down the complexion. So dark complexion ki, you know, fair complexion ki a difference chusukoni vallu allati trends all vesukunte evarkaina telisipothundi adi. Yeah. Adi chusukoni vallu andukosam prati shop ku vellinappudu meeku akkada mirror untundi. Trial room lo mirror untundi. ఆ మిర్రర్లో మిర్రర్ మీద వేసుకుని మనం కూర్చుంటే తెలుస్తుంది మనకి నిలబడినా అది సరిపోయిందా లేదా మనకి అని చెప్పి. చిన్నపిల్లలు అయితే అమ్మా నాన్న చూడండి ఇది బాగుందా లేదా అని చెప్పి అడుగుతారు బయట. అది నార్మల్ యా మంచి ఏదైతే సింపుల్గా మనకు కావాల్సిన నాలెడ్జ్ ఉందో అది మాత్రం మీరు ఇచ్చేసింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే కస్టమర్స్కి కావాల్సింది అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ప్లీజ్ మీరు కూడా వెల్కమ్ అని చెప్తున్నారు సార్ కూడా. కాబట్టి తప్పకుండా ఇలాంటి షోస్ ఇంకా ఇంకా చాలా చేద్దాం మనం తప్పకుండా కలుద్దాం సార్. ఇంకా చాలా ముచ్చట్లు చెప్పనీకి బట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈరోజు వచ్చినందుకు టైం స్పెండ్ చేసినందుకు చాలా ఓపికగా చాలా ముచ్చట్లు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. చాలా మంది స్టూడెంట్స్ని మంచి మంచి డిజైనర్లు చేయండి మాకు మంచి మంచి బట్టలు కావాలి. థ్యాంక్ యూ సార్. అది లెక్క చూసారు కదా. సో ఎస్ ఇలాంటి ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఒక్కొక్క వారం నేను మస్తు ముచ్చట్లు చెప్తా ఉంటాను కాబట్టి మీరు వస్తూనే ఉండండి ఇట్లా కూర్చోండి చూస్తూనే ఉండండి. డిడి యాదగిరి.